జీవి సుబ్బరామయ్య. శ్రీ రమణుల దర్శనాన్ని మొదటిసారిగా 1933లో చేసుకున్నారు. పుత్రశోకంతో ఉన్న రోజుల్లో జరిగింది ఆ ప్రథమ సమాగమం. శ్రీ రమణులు దర్శించుకోగానే ఒక శాంతిసాగరంలో మునిగిపోయినట్లు అనిపించింది ఆయనకి. ఆ సందర్భంలోనే శ్రీ భగవాన్ని సుబ్బరామయ్య గారు అడిగిన ప్రశ్న ఇది. చినిగిపోయిన బట్టలు తీసి పారేసినట్లే మనుషులు ఒక దేహాన్ని విడిచి వేరే దేహాన్ని దాలుస్తారు అంటారు. పసిపిల్లలకి ఇది ఎట్లా వర్తిస్తుంది? వాళ్ళ దేహాలు ఇంకా కొత్తవి, స్వచ్ఛమైనవి కదా అన్నారు. దానికి శ్రీ భగవాన్ ఇచ్చిన సమాధానం ఇది. చనిపోయిన పసివాని దేహం వాడి ఒడిలిపోయలేదని మీకెట్లా తెలుసు? అది పైకి కనబడవచ్చు. దేహం శిథిలమైపోతే గానీ అది చావదు. అది ప్రకృతి ధర్మం. చాలా కుటుంబాలలో వృద్ధులు బ్రతికి ఉండగానే చిన్నవాళ్లు చనిపోవడం మామూలుగా జరిగేదే. అప్పుడు ఆ వృద్ధుల మనస్తాపం వర్ణించలేనిది. శ్రీ భగవాన్ ఇచ్చిన ఈ సమాధానం అటువంటి వారికి ఉపశమనం కలిగిస్తుంది. సుబ్బరామయ్య గారు ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ కవిత్వం చెప్పేవారు. ఆయనంటే శ్రీ భగవానికి ఎంతో ప్రీతి కలిగింది. ఆయన చిత్తశుద్ధి శ్రీ భగవాన్ మెప్పును పొందింది. మహర్షితో అతి సన్నిహితంగా చనువుగా మసలేవారు సుబ్బరామయ్య గారు. శ్రీ రమణాశ్రమం వారి తెలుగు ప్రచురణకు సంబంధించిన పనిని పర్యవేక్షించేవారు. ఒకసారి సుబ్బరామయ్య గారితో అనువాదం గురించి మాట్లాడుతూ శ్రీ భగవాన్, ఒక మంచి గ్రంథాన్ని రాయడం కన్నా దానిని చదవడం 10 రెట్లు గొప్ప. ఒక గొప్ప రచనని చదవడం కన్నా దాన్ని అనువదించడం 10 రెట్లు గొప్ప అన్నారు. సాధారణంగా అనువాదాలంటే చిన్నచూపు ఉన్నవాళ్ళు ఎక్కువ. వాళ్ళకి శ్రీ భగవాన్ మాటలు కనువిప్పు అవుతాయి. శ్రీ భగవాన్ని ఆఖరిసారిగా సుబ్బరామయ్య గారు 1950 ఏప్రిల్ 4న దర్శనం చేసుకున్నారు. శ్రీ భగవాన్ ఎంతో నీరసంగా ఉండడం వల్ల వారి దర్శన సమయం బాగా తగ్గించారు ఆశ్రమం వాళ్ళు. శ్రీ భగవాన్ పరుణ గది గుమ్మం వద్దనే వారికి సాష్టాంగ నమస్కారం చేశారు సుబ్బరామయ్య గారు. లోపలికి రమ్మని పిలిచారు శ్రీ భగవాన్. లోపలికి వెళ్ళగానే ఏమి కావాలి అని అడిగారు. కంటిలో నీళ్లతో అభయం కావాలి అని అడిగారు సుబ్బరామయ్య గారు. సరే ఇచ్చాం అని కరుణతో అన్నారు. శ్రీ భగవాన్ అంతేకాకుండా భయపడవద్దు, వచ్చినట్లే పోతుంది అని అన్నారు. పెద్ద బరువు తీరినట్లు అనిపించింది సుబ్బరామయ్య గారికి. శ్రీ భగవాన్ పాదపద్మాలను చేతులతో శిరస్సుతో స్పృశించారు. శాంతి ఆనందం ఆయన్ని ముంచేశాయి. శ్రీ భగవాన్ ఆఖరి దర్శనము, వారిచ్చిన అభయము సుబ్బరామయ్య గారి హృదయంలో జీవితాంతం నిక్షిప్తమైపోయాయి. సుబ్బరామయ్య గారు శ్రీ రమణ స్మృతులు అనే గ్రంథాన్ని ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ రాశారు. తమ అనుభవాలను ఆ గ్రంథంలో వివరించారు. ఎన్ బలరామరెడ్డి. నెల్లూరు ప్రాంతానికి చెందిన ఒక సంపన్న కుటుంబానికి చెందినవారు బలరామరెడ్డి గారు. ఆయన తండ్రికి ఆధ్యాత్మికతలో ఆసక్తి ఉండేది. మంచి సాధకుడు. ఆయన ఉత్తర భారతదేశానికి వెళ్ళి ఎన్నో ఆశ్రమాన్ని దర్శించి వచ్చి చివరికి గృహస్థాశ్రమాన్ని స్వీకరించారు. వాళ్ళింట్లో భగవత్ చింతన ఎప్పుడూ ఉండేది. బలరామరెడ్డి 1908లో జన్మించారు. చిన్నప్పటి నుండి తండ్రి ఆధ్యాత్మిక లక్షణాలు వంటబట్టాయి. బెనారస్ విశ్వవిద్యాలయంలో MA చదువుకునే రోజుల్లో ఈ డిగ్రీల వల్ల ప్రయోజనమేమిటి, భగవత్ సాక్షాత్కారానికి ఇవి ఏ విధంగా ఉపయోగిస్తాయన్న సంశయము తీవ్రంగా కలిగి చదువు మానేశారు. అప్పటికి శ్రీ రామకృష్ణ పరమహంస బోధనలతో పరిచయం ఏర్పడింది. ఆధ్యాత్మిక పురోగమనానికి గురువు అవసరమనిపించింది. గురువును అన్వేషిస్తూ ఎన్నో ప్రదేశాలకు వెళ్ళారు. చివరికి 1935లో శ్రీ అరవింద ఆశ్రమానికి చేరారు. అక్కడుండగా కపాల శాస్త్రి అనే సాధకుణ్ణి, విద్వాంసుని కలుసుకున్నారు. కపాల శాస్త్రి అరవిందులకు, గణపతి మునికి శిష్యుడు, గొప్ప విద్వాంసులు. అప్పుడప్పుడు శ్రీ రమణాశ్రమానికి వెడుతుండేవారు. బలరామరెడ్డి 1931లో ప్రచురించబడిన బివి నరసింహస్వామి రచించిన సెల్ఫ్ రియలైజేషన్ గ్రంథాన్ని చదివారు. ఇది శ్రీ భగవాన్ జీవిత చరిత్ర. ఫలితంగా 1933లో శ్రీ రమణాశ్రమానికి వెళ్ళారు. అక్కడి వాతావరణం, ముఖ్యంగా ఏ విధమైన నిబంధనలు లేకపోవడం, అక్కడ ఉన్న ప్రశాంతి, మహర్షి విరజమ్మే ఆధ్యాత్మికత అన్నీ బలరామరెడ్డి గారికి నచ్చాయి. 2 ఏళ్ల తర్వాత 1935లో మళ్ళీ శ్రీ రమణాశ్రమానికి వెళ్ళి 3 రోజులు గడిపారు. తిరిగి పాండిచేరి వెళ్లే ముందు
ఆయన శ్రీ భగవానికి మోకరిల్లి నమస్కరించారు. మహర్షిని స్పృశించకూడదన్న నియమాన్ని అనుసరించి మహర్షి పాదాలకి కొద్దిగా దూరంగానే తలవాల్చబోయారు. అదే సమయానికి మహర్షి తమ పాదాలని కొద్దిగా ఎత్తగా కాలిపట్టిన వేళ్ళు ఆ యువకుని కనురే పనులు సోకాయి. బలరామరెడ్డికి ఆనంద పారవశ్యం కలిగింది. శ్రీ అరవిందాశ్రమానికి తిరిగి వెళ్ళిన తర్వాత రెండు ఆశ్రమాల్లోనూ వ్యత్యాసాలు బలరామరెడ్డి గారికి స్పష్టంగా కనబడ్డాయి. అంతేకాదు, మహర్షిని ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళి దర్శించుకోవచ్చు, శ్రీ భగవాన్తో మాట్లాడవచ్చు కూడా. ఈ సౌలభ్యం పాండిచేరిలో లేదు. అక్కడ సంవత్సరాల్లో 3 పర్యాయాలు మాత్రమే శ్రీ అరవిందులు దర్శనమిచ్చేవారు. అంతేకాక శ్రీ అరవిందాశ్రమంలో ప్రతి వారు ఏదో ఒక పని చేయాలనే నిబంధన ఉంది. ఇటువంటి నియమాలేవీ లేవు శ్రీ రమణాశ్రమంలో. కానీ వెంటనే శ్రీ రమణాశ్రమానికి వెళ్ళలేదు. దాదాపు 2 సంవత్సరాల తర్వాత అంటే 1937లో శ్రీ అరవిందాశ్రమాన్ని విడిచారు. విడిచి వెళ్లే ముందు శ్రీ అరవిందుల ఆశీస్సులను, శ్రీమాత ఆశీస్సులను కోరారు. అందుకు ఆశ్రమ నియమాలను అనుసరించి వారిద్దరికీ లేఖలు రాశారు. బలరామరెడ్డి గారికి అనుమతి ఇవ్వలేదు వాళ్ళు. 6 నెలలు ఇట్లా ఉత్తరాలు రాస్తూ గడిపారు బలరామరెడ్డి గారు. బలరామరెడ్డి గారి గల తపనను గ్రహించి ఆయన తన ఆశ్రమాన్ని విడిచి వెళ్ళడానికి అనుమతిస్తూ శ్రీ అరవిందులు లేఖ రాశారు. ఈ లేఖని బలరామరెడ్డి గారు శ్రీ రమణులకు చదివి వినిపించారు. ఆ లేఖలో శ్రీ అరవిందులు, నీవు పాక్షికమైన ఆత్మసాక్షాత్కారాన్ని ప్రసాదించే మార్గాన్ని అనుసరిద్దామనుకుంటున్నావు గనక నీవు శ్రీ రమణాశ్రమానికి వెళ్ళవచ్చు అంటూ రాశారు. ఈ వ్యాఖ్యాన్ని వినగానే శ్రీ రమణులు అడ్డొచ్చి, పాక్షికమైన ఆత్మసాక్షాత్కారమా? పాక్షికమైతే అది ఆత్మసాక్షాత్కారం కాదు, ఆత్మసాక్షాత్కారమే అయితే అది పాక్షికం కాదు అన్నారు. శ్రీ భగవాన్ అన్న ఈ మాటలతో బలరామరెడ్డి గారి సంశయాలన్నీ తీరిపోయాయి. బలరామరెడ్డి గారు శ్రీ రమణాశ్రమంలోనే ఉండిపోయారు చివరి వరకు. ఆయన 1995లో నిర్యాణం చెందారు. మహర్షి గురించి రాస్తూ బలరామరెడ్డి గారు, శ్రీ రమణులకు గల విశిష్టతంతా వారి సమ్ముఖంలోనే ఉంది. వారు బోధించినది అనాదిగా ప్రజల్లోకి వచ్చినదే, కానీ పరమసత్యం పరిపూర్ణంగా రూపొందాల్సినట్లుండే వారి సన్నిధిలోకి రాగానే మనలో గణనీయమైన మార్పు వస్తుంది. ఈ దైవిక శక్తి ప్రస్ఫుటమైనది, విశిష్టమైనదీను. ఇంకా ఈ రోజులలో ఎందరో ఆధ్యాత్మిక గురువులు పాఠశాలలు, ఆసుపత్రులు తెరుస్తుంటారు. అటువంటివి దాతృత్వానికి ఏదైనా ప్రయోజనం ఉండే ఉంటుంది, కానీ అటువంటి పనులు చేయమని శ్రీ భగవాన్ మాకెప్పుడూ చెప్పలేదు. ఆయన కోరిందల్లా ఒకటే, నీవెవరువో నీవు తెలుసుకో, నీ ఆత్మను గ్రహించు, ఇంతే. కానీ ఆత్మజ్ఞానం పొందాలన్న చిత్తశుద్ధి మనలో ఎందరికుంది? లోకానికి ఏదో ఉపకారం చేద్దామనే కోరిక మనల్లో అటూ ఇటూ లాగేస్తుంది. అసలు లోకమెక్కడుంది, మనమెవరం, కనుక్కోవలసింది అదే అని బలరామరెడ్డి గారు అంటారు. బలరామరెడ్డి గారు తమ స్మృతులను ఆంగ్లంలో రాశారు. దానిని శ్రీమతి మధుమతి తెనిగించారు. లక్ష్మణ స్వామి శ్రీ భగవాన్ సన్నిధికి అతి చిన్న వయసులోనే వచ్చి మహర్షి ఎదురుగా కూర్చొని ఆత్మానుభూతి పొందిన విశిష్టులు లక్ష్మణ స్వామి గారు. లక్ష్మణ స్వామి గారు గూడూరు నివాసి. చిన్నతనంలోనే తండ్రి గతించడం వల్ల తాతగారింట్లో పెరిగారు. వారికి 17 సంవత్సరాల వయసులో జరిగిన సంఘటన ఇది. ఒక రాత్రి నిద్రపోతుండగా ఏదో దుష్టశక్తి తన మీదకు వచ్చినట్లు అనిపించింది. మేలుకోగానే ఛాతిపైన ఏదో బలమైన ఒత్తిడి తెలిసింది. తనని ఆ దుష్టశక్తి చంపైబోతుందనిపించింది. వెంటనే అప్రయత్నంగా అతని నోటి వెంట రామా రామా అన్న పలుకులు బయటకు వచ్చాయి. ఆ పలుకులతో ఆ దుష్టశక్తి మాయమైపోయింది. ఆ పలుకులు ఒక మంత్రమని గ్రహించాడు ఆ యువకుడు. ఆ మంత్రానికి అంత శక్తి ఉన్నదా అని ఆశ్చర్యపోయాడు. అప్పటినుంచి ఆ మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాడు. ప్రాణాయామం కూడా అలవరుచుకున్నాడు. తెల్లవారుజామునే నిద్రలేచి ధ్యానం చేసుకోవడం అలవరుచుకున్నాడు. అతని హైస్కూల్ చదువు ముగియనున్నది. గూడూరు సమీపాన ఒక ఎండిపోయిన చెరువుని ఎంచుకొని అక్కడ ప్రాణాయామం చేయడం ఆరంభించాడు. ఒకనాడు పద్మాసనాలు కూర్చొని
ప్రాణాయామం చేస్తుండగా మనసు నిశ్చలమైంది. మెరుపు వలె ఒక జ్యోతి వచ్చి నన్ను చుట్టేసి ముంచేసింది. కొద్ది క్షణాలలో దేహస్పృహ పోయింది. అదే లోపల ఉన్న ఆత్మ యొక్క కాంతి. ఆత్మే దేహంలో ఉండే భగవంతుడన్న భావం కలిగింది. ఆ అనుభూతి క్షణికమే అని కొంతకాలం తర్వాత లక్ష్మణస్వామి చెప్పారు. మళ్ళీ ఎంత ప్రయత్నించినా అటువంటి అనుభూతి కలగలేదు. కాలేజీ చదువుకై నెల్లూరు వెళ్ళారు. కాలేజీలో 2వ సంవత్సరం ముగిసే రోజున కాలేజీ హాలులో జీవి సుబ్బరామయ్య గారు శ్రీ రమణ మహర్షి గురించి ఉపన్యసించడం విన్నారు. వేదిక మీద శ్రీ భగవాన్ పటం కూడా ఉంది. అప్పటి వరకు లక్ష్మణస్వామి శ్రీ రమణ మహర్షి పేరును కూడా వినలేదు. కానీ ఆ పేరును వినగానే మహర్షిని దర్శించుకోవాలన్న కోరిక కలిగింది. గూడూరుకి తిరిగి వెళుతూ రైల్వే స్టేషన్లో పుస్తకాల షాపులో శ్రీ రమణ మహర్షి అన్న పేరుతో ఉన్న చిన్న పుస్తకాన్ని కొన్నారు. అందులో మొదటి పేజీలోనే శ్రీ భగవాన్ రచించిన హృదయ కుహర మధ్యే అంటూ ప్రారంభమయ్యే శ్లోకం ఉంది. ఆ శ్లోకం లక్ష్మణస్వామిపై ప్రగాఢమైన ముద్ర వేసింది. ఇంటర్మీడియట్ పూర్తయ్యేప్పటికీ అతను 19-20 ఏళ్ల యువకుడు. కుటుంబ పరిస్థితుల వల్ల 1 ఏడాది పాటు ఒక మైకా కంపెనీలో పనిచేశాడు. 1949లో శ్రీ రమణాశ్రమానికి వెళ్ళాడు. అప్పుడు అతనికి 22 ఏళ్లుంటాయి. ఓం నమో భగవతే శ్రీ అరుణాచల రమణాయ. 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 ఓం నమః గురు పరాయ నమో నమో గిరివరాయ. నమః గురుపరాయ 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 నమో నమో గిరివరాయ. దీన భక్త సుఖకరాయ దేవదేవ రమణాయ. నమః గురుపరాయ నమో నమో గిరివరాయ. దీన భక్త సుఖకరాయ దేవదేవ రమణాయ. ఓం నమో భగవతే శ్రీ అరుణాచల రమణాయ. ఓం నమో భగవతే శ్రీ అరుణాచల రమణాయ. ఓన దేహ లోక అభిమాన మే నాన్యన దాగి. ఈన దేహ లోక అభిమాన మే
நான் எனதாகிலோக அபிமானமே நான் எனதாகி எதும் உண்மை அறியாதே எண்ணில்லா பிறவியாகி தேக அபிமானமே நான் எனதாகி எது முன்னை அறியாதே எண்ணில்லா பிறவியாகி ஞானதேசிகா முடிவிலும் பாதமே எங்கதியாகி ஞானதேசிகா முடிவிலும் பாதமே எங்கதியாகி ஞானதேசிகா முடிவிலும் பாதமே எங்கதியாகி நானடைந்தேன் மாம் பாஹி ரமணா ஞான சிவயோகி ஞான தேசிகா முடிவிலும் பாதமே எங்கதியாகி நானடைந்தேன் மாம் பாஹி ரமணா ஞான சிவயோகி ஓம் நமோ பகவதே ஸ்ரீ அருணாச்சல ரமணாய ஓம் நமோ பகவதே ஸ்ரீ அருணாச்சல ரமணாய ஓம் நமோ பகவதே ஸ்ரீ அருணாச்சல ரமணாய ஓம் Oh.